తీర్థం పుచ్చుకొన్నారు। राष्ट्र बीजेपी कार्यालय में बीजेपी राष्ट्र अध्यक्षुडु केंद्र मंत्री किशन रेड्डी समक्ष में बीजेपी कंडुवा कप्पुकोन्नारु चिकोटि प्रवीण। ఈ నేపథ్యంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో చికోటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు। అక్కడి నుండి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో బీజేపీ కార్యాలయానికి చికోటి ప్రవీణ్ చేరుకొన్నారు। हंड्रेड पर्सेंट प्रत्यक्ष जनल मध्य प्रजल मध्य डिसाइड इन पार्टी की ఒక క్రమశిక్షణగలగా సైనికుడిగా పని చేస్తా పార్టీ ఎలా ఆదేశిస్తే అలాగే జరుగుతా మరి పార్టీ నిర్ణయిస్తదేమను పార్టీ ఏది చెప్తే అది దాని ప్రకారమే నేను నడుచుకోవడం జరుగుతుంది। తీవ్రంగా ఖండిస్తున్నా ఈ ఒక స్టాలిన్ మరి ఎన్నో లక్షల కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు। దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడు। మరి అక్కడ ఇయాల మంత్రి పదవి ఉందని ఇయాల పద ఒక పవర్ ఉందని చెప్పి కసునెత్తిల మీద కూర్చొని ఇయాల పిచ్చి పిచ్చి వాక్యాలు చేయడం పద్ధతి కాదని చెప్పి హితవుబలుకుతున్నాం మేము। జై శ్రీరామ్। నవభారత నిర్మాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇయాల బీజేపీ పార్టీలో ఇయాల నేను చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నా। ఎందుకంటే ఈ దేశం కోసం ఈ ఒక పార్టీ చేసే సేవా కార్యక్రమాలు మరి ఏ పార్టీ కూడా చేయదు। మరి ఇయాల భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిందంటే అది ఒక మోడీ గారి నాయకత్వం వల్లనే మరియు భాజపా పార్టీ యొక్క క్రమశిక్షణ వల్లనే నేను అనుకోవడం జరిగింది। దాని వల్లనే మరి ఈ ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఇయాల బీజేపీలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇయాల 3 గంటలకి స్టేట్ పార్టీ ఆఫీస్ లో జాయిన్ అవడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ కూడా నాకు నన్ను ఆశీర్వదించారు।